మన్జిత్ సింగ్ ఈ పేరు మొదటిసారి మనం వింటున్నాం వాస్తవంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఇతను తెలుసు పార్టీకి డబ్బులు వసూలు చేసి పెట్టడం అలాగే ప్రభుత్వం పేరుతో దందాలు చేయటం కానీ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేట్ చేసి వాళ్ళని ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఇరవై ముప్పై వేల మందిని తయారు చేసి వాళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు ఇప్పించడం ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళని ప్రభావిత శక్తిగా తయారు చేయడం వాళ్ళ చేతనే ఆయా ప్రాంతాల్లో దందాలు చేసి అక్కడ పూర్తిగా నియోజకవర్గాల్ని టీఎంసీ ఆధిపత్యంలోకి తేవడం ఇదంతా తెరవెనకాల నడిపించేటువంటి మంజిత్ సింగే ఇప్పుడు ఆ మంజిత్ సింగ్ మీదన ఈడీ కన్ను పడింది తాజాగా అత్యంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి మంజిత్ సింగ్ గ్రేవాల్ ఈడీ రాడార్లోకి వచ్చాడు మంజిత్ సింగ్ గ్రేవాల్కి సంబంధించిన గుజరాత్ గుజరాజ్ గ్రూప్లో కోట్ల రూపాయలని ఈడీ సీజ్ చేసింది చర్యలు చేపట్టేటప్పటికీ అసలు విషయం బయటకు వచ్చింది ఇతను మమతా బెనర్జీకి బినామీ అనే కంటే కూడా మమతా బెనర్జీకి నిధులు పెట్టేటువంటి వ్యక్తి అన్నటువంటి విషయం అర్థమైంది ఇప్పుడు దాని మీద విచారణ ఏ దిశగా పోతుందో చూడాలా